హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివెస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో పెళ్ళికొడుకు ఈ పెళ్లి జరగదు అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిల్చుంటారు అప్పుడు విశాల్ బ్రదర్ ఏమైంది బ్రదర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే అప్పుడు పెళ్ళికొడుకు ఏంటి ఆ ఎంగిలిస్తరాని నాకు అంటగడదాం అనుకుంటున్నావా ఇన్ని రోజులు మీరిద్దరూ కలిసిన గూడు పుటాని అందరికీ తెలిసిపోయింది ఇక తన మీద మోజు తీరిపోయినట్లుంది ఇప్పుడు నాకు అంటగడదాం అనుకుంటున్నావు కదా అని పెళ్ళికొడుకు అంటూ ఉంటే అప్పుడు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని విశాల్ అంటాడు అప్పుడు నయని కూడా మీరు అలా మాట్లాడుతున్నారేంటి ఏంటి ఆ మాటలు అని నయని అంటుంది మీరు ఇంత అమాయకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ మిమ్మల్ని మోసం చేశారు అందుకే మీరు కనుక్కోలేకపోయారు అని పెళ్లి కొడుకు అంటారు వాళ్ళ ఇద్దరికి సంబంధం ఉంది అని చెప్పడంతో అప్పుడు జాస్మిన్ నాన్న ఏంట్రా ఏంటి మాట్లాడుతున్నావు నీకు ఇంకా ఎక్కువ కట్నం కావాలంటే డబ్బులు అడుగు ఇస్తాను అంతేకాని ఇలాంటి మా మాటలు మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని పెళ్ళికొడుకు కాలర్ పట్టుకుంటాడు అప్పుడు పెళ్ళికొడుకు జాస్మిన్ నాన్నతో ముందు నా షర్టు వదలండి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది కావాలంటే వీడియో చూడండి నాన్న ఆ వీడియో చూపించు అని అనడంతో వాళ్ళ నాన్న ఆ వీడియో మొబైల్ని ఇస్తాడు ఆ వీడియోని అందరికీ కూడా చూపిస్తారు ఆ వీడియోని చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అది చూసిన విషయాలు ఇది ఖచ్చితంగా పెళ్ళిని ఆపడానికి ఎవరో పండిన కుట్ర కానీ ఇప్పుడు దీని గురించి నేను ఏం మాట్లాడినా కూడా నా మాట ఎవరు నమ్మరు కాకపోతే జాస్మిన్ జీవితం పాడైపోతుంది అని అనుకుంటూ ఉంటాడు చూడండి వీడియో అందరూ చూడండి అని పెళ్ళికొడుకు ఆ వచ్చిన గెస్ట్లకు అందరికీ కూడా చూపిస్తూ ఉంటాడు అప్పుడు లాయర్ జగన్నాథం ఏంటండి జగదీష్ గారు నేను మిమ్మల్ని నమ్మి మా అమ్మాయిని మీ ఇంట్లో పెడితే ఇదా మీరు చేసిన నిర్వాహకం అని అంటూ ఉంటాడు అప్పుడు విశాల్ ఏమండి మాటలు మర్యాదగా రానివ్వండి ఇందులో ఏది కూడా నిజం లేదు అని అంటుంటే అప్పుడు నైని జాస్మిన్ అమ్మాయి గారు మీరు అనుకున్నది సాధించడానికి ఇంత కుట్ర చేస్తారా అని అనుకుంటూ ఉంటుంది బాబుగారు మీరేమి కంగారు పడకండి ఖచ్చితంగా ఇది నిజం కాదు ఇది ఎవరో కావాలనే చేసిన కుట్ర అని నైని అంటుంది అప్పుడు పరసు ఏంటి నయనమ్మ మనం అందరం కల్లారా చూస్తుంటే ఇంకా నువ్వు కూడా నమ్మట్లేదేంటి అని అంటాడు ఏంటండి ఇదంతా కూడా అయినా జాస్మిన్ ఆడపిల్ల వయ్యుండి ఇలా చేస్తావా అని లాయర్ జాస్మిన్తో అంటూ ఉంటే జాస్మిన్ ఏమీ మాట్లాడకుండా తలదించుకొని ఉంటుంది అప్పుడు తిలోతమ అయినా కూడా పిల్లలు చేసిన తప్పుని మనం క్షమించాలి అని అంటుంది ఏంటండి క్షమించేది ఇప్పుడు నా కూతురు జీవితం పాడైపోతుంది తన్నెవరు పెళ్లి చేసుకుంటారు అని లాయర్ అంటాడు మీ ఇంట్లో ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా అని అంటుంటే అప్పుడు పెళ్ళికి వచ్చిన గెస్ట్లలో ఒక ఆవిడ ఇంకేంటి ఈ విషయాలు యుఎస్ నుంచి వచ్చారు కదా ఇంకా అక్కడి పద్ధతులే ఉన్నారు అని అంటే ఇంకొక ఆవిడ అయినా కూడా పెంపుడు తల్లి పెంపకంలో పెరిగినవాడు కదా ఇలానే ఉంటాడు అని ఆవిడ అంటుంది ఈ లోపల ఇంకొక ఆవిడ అయినా కూడా కన్న తల్లి గాయత్రీదేవి బతికి ఉంటే అసలు ఈరోజు ఇలా జరిగి ఉండేదా ఇదంతా కూడా ఆ పెంపుడు తల్లి పెంపకం వల్లనే అని తిలోతమని అంటూ ఉంటారు అవును ఇదంతా కూడా నా వల్లే నేను ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని తిలోతమ అంటుంటే అమ్మగారు మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి బాబుగారిపై నాకు నమ్మకం ఉంది అని నైని అంటుంది ఏంటమ్మా నైని ఇంకా నమ్మకాలేంటి ఇప్పుడు నాకు కూతురు జీవితం నాశనం అయిపోతుంటే ఈ పెళ్లి పందిట్లో మీరు పంచాయతీలు పెడతారా అని జాస్మిన్ నాన్న అంటాడు అప్పుడు విశాల్ అమ్మ ఏంటమ్మా నువ్వు కూడా దీన్ని నమ్ముతున్నావా అని అంటుంటే అయినా కూడా ఇప్పుడు నమ్మకాలతో ఎవరికి కావాలి చెప్పండి జగదీష్ గారు నా కూతురికి ఏం న్యాయం చేస్తారు అని లాయర్ అంటాడు అప్పుడు తిలోతమ నేనేం న్యాయం చేయగలను అండి అయినా కూడా ఇందుకు సమాధానం చెప్పాల్సింది నేనే కదా ఎందుకంటే విశాల్ని పెంచింది నేనే కదా ఆల్రెడీ పెళ్ళైపోయింది నయనికి విశాల్కి ఇప్పుడు జాస్మిన్ పెళ్లి చేసుకోమని నేను చెప్పలేను కదా అని తిలోతమ అంటుంది మీరేమీ చెప్పకండా అంటే అలాంటి మాట ఎప్పుడు కూడా అనకండి అని జాస్మిన్ అంటుంది దీనికి పరిష్కారం అవుతుంది నేను ప్రాణాలతో ఉండకూడదు నేను చనిపోవాలి చనిపోవాలి అని జాస్మిన్ అంటూ ఉంటుంది అప్పుడు తిలోతమ జాస్మిన్ నువ్వు కాదు ప్రాణాలు తీసుకోవాల్సింది నేను చనిపోవాలి నా ప్రాణాలు నేనే తీసేసుకోవాలి అని పన్ స్టేజ్ మీద నిలబడుకున్న తిలోతమ పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి ఒక పోలీస్ దగ్గర ఉన్న గన్ను తీసుకొని తనకి గురి పెట్టుకుంటుంది అలా తలకు గురి పెట్టుకొని ఎవరు కూడా దగ్గరికి రాకండి నా పెంపకం వల్లే కదా ఇలా జరిగింది కాబట్టి నేను ప్రాణాలతో ఉండకూడదు నా ప్రాణాలు నేను తీసేసుకుంటాను అని అంటూ ఉంటుంది కేవలం నా వల్లే నా వల్లే జాస్మిన్కి అన్యాయం జరిగింది అని గురి పెట్టుకుంటూ ఉంటే అప్పుడు విశాల్ నయని అందరూ వచ్చి వద్దు వద్దు అని అరుస్తూ ఉంటారు అమ్మగారు మీరు ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందా వద్దమ్మగారు అని అంటుంటే లేదు నైని నేను ప్రాణాలు తీసుకోవాల్సిందే అని అలా రివాల్వర్ని నొక్కుతూ ఉంటుంది అప్పుడు అందరూ కలిసి వదలండి వదలండి అని తిలోతమ చేతిలో ఉన్న గన్నుని విడిపించడానికని పట్టుకొని లాగుతూ ఉంటారు అయితే అది కాస్త పేలిపోతుంది ఆ బుల్లెట్టు పరసు చేతికి తగులుతుంది పరసు దూరంగా అరుస్తూ అమ్మ అని కింద పడిపోతాడు అక్క నువ్వు డమ్మి బుల్లెట్టుతో గన్నుతో అలా చేస్తున్నావనుకున్న నిజం బుల్లెట్టేనా నేను బలైపోయానే నా చేతికి తగిలిందే అని పరసు బాధపడుతూ ఉంటారు పదండి కు తీసుకువెళ్దాం అని అక్కడ ఉన్న పోలీసు పరుసని అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు చెప్పు నయని చెప్పు ఇప్పుడు నా ప్రాణాలు నేను తీసుకోవాల్సిందే కదా నువ్వు దగ్గర ఉండి జాస్మిన్ పెళ్లి చేయిస్తానని చెప్పావు అయినా కూడా ఇప్పుడు నేను జాస్మిన్కి మాట కూడా ఇచ్చి ఉన్నాను కానీ ఇప్పుడు జాస్మిన్కి నేను అన్యాయం చేసినట్లే కదా దీనికి పరిష్కారం నువ్వే చెప్పాలి నైని దగ్గర ఉండి పెళ్లి చేయిస్తానని చెప్పావు కదా లేకపోతే ఇదిగో ఈ గన్ను తీసుకొని నువ్వే నా ప్రాణాలు తీసైనయిని అని తిలోతమ ఆ గన్నుని నయని చేతులు లో పెన్తో నైని ఒక్కసారిగా ఆ గన్నుని మళ్ళీ కింద పడేస్తుంది నేనేం చెప్పాలమ్మగారు నేనేం చెప్పగలను అని ని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో జనంలో ఉన్న ఒక ఆవిడ ఎందుకు లేదు విశాల్కి జాస్మిన్కి పెళ్లి చేయడమే దీనికి పరిష్కారం అని అంటుంది అప్పుడు తిలోతమ జాస్మిన్ వాళ్ళ నాన్న సైడ్ చూసి సైగ చేస్తుంది అప్పుడు జాస్మిన్ వాళ్ళ నాన్న అవును చెప్పండి మీరే చెప్పండి నా కూతురికి ఏం న్యాయం చేస్తారో చెప్పండి అని జనాలని అడుగుతూ ఉంటారు అవును వాళ్ళు చెప్పింది నిజమే కదా విశాల్కి జాస్మిన్కి పెళ్లి చేయడమే దీనికి పరిష్కారం అని దురంధర కూడా అంటుంది అప్పుడు జగదీష్ ఏం మాట్లాడుతున్నావు దురంధర అని అనడంతో అవునన్న అయ్య ఇంకా నేనేం చెప్పాలి ఇప్పుడు విశాల్కి జాస్మిన్కి జాస్మిన్ కి పెళ్లి చేయడమే ఉంది లేకపోతే జాస్మిన్ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ప్రాణాలు తీసుకోవడం బోనస్ గా తిలోత్తమ వదిన కూడా ప్రాణాలు తీసుకోవడం ఈ రెండు ఆప్షన్లే ఉన్నాయి అని చెప్తుంది అప్పుడు జాస్మిన్ వాళ్ళ నాన్న నైనితో అమ్మ నైని ఇప్పుడు నాకు నువ్వే కనిపిస్తున్నావమ్మా పెళ్లి కొడుకు కట్నమో మరేదో అడిగింటే ఖచ్చితంగా నేను అది అరేంజ్ చేసి ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు విశాల్కి జాస్మిన్కి సంబంధం అట్టగంటాడు ఇప్పుడు వాళ్ళ ఇద్దరి పెళ్ళి చేయడం తప్పిస్తే ఇంకేమీ లేదమ్మా నువ్వే న్యాయం చేయాలమ్మా అని అంటుంటే అదేంటి అందరూ కలిసి మా చెల్లికి అన్యాయం చేయాలని చూస్తున్నారు ఇది అన్యాయం అని హాసిని అంటుంటే నువ్వేమి మాట్లాడకు మేమందరం కరెక్ట్గానే మాట్లాడుతున్నాం నువ్వు నోరు మూసుకో అని దురంధర అంటుంది చెప్పునైని ఇప్పుడు వాళ్ళ ఇద్దరి పెళ్ళి చేయడమా లేకుంటే తిలోత్తమ వదిన చావా నువ్వే చెప్పునైని అని దురంధర అండంతో నైని బాధపడుతూ ఉంటుంది అప్పుడు నైని విశాల్ దగ్గరికి వచ్చి బాబుగారు మీరే చెప్పండి అని అనడంతో నేనేం చెప్పగలను నైని నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు నువ్వే చెప్పు అని విశాల్ అంటాడు అప్పుడు నైని సుధ మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది నైని నీ భర్తని నువ్వే వాళ్ళ చేతుల్లో పెట్టవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఇక నేనేం చేయగలను బాబుగారు మీరు జాస్మిన్ అమ్మాయి గారిని పెళ్లి చేసుకోండి అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడు జగదీష్ ఏంటమ్మా యిని ఆ మాటలు అని అంటుంటే అప్పుడు శబరిబామ్మ కూడా ఏంటమ్మా నైని విషయాల్ని జాస్మిన్కి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావా అని శబరిబామ్మ అంటుంది అప్పుడు నైని నేను కల్లో కూడా ఎవరికి హాని చేయలేదు ఇప్పుడు నన్ను న్యాయం చేయమని చెప్తున్నారు అందుకే నేను ఇలా చెప్తున్నాను నేను బాబుగారికి ఎప్పుడు రక్షగానే ఉంటాను ఆ దేవుడు నాకు ఇంతే రాసి పెట్టినట్లున్నాడు అని నైని బాధపడుతూ ఏడుస్తూ చెప్తుంది అది కాదు నైని అని విశాల్ అంటుంటే ఇంకేమి మీరు చెప్పకండి బాబుగారు మీరు ఏ తప్పు చేయలేదని నాకు బాగా తెలుసు కానీ నన్ను న్యాయం చేయమన్నారు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అని నైని ఏడుస్తూ చెప్తుంది ఇప్పుడు జాస్మిన్ అమ్మాయి గారి పెళ్లి ఆగిపోతే తిలోతమ అమ్మగారి ప్రాణాలు తీసేసుకుంటారు తిలోతమ అమ్మగారి ప్రాణాలు పోతే బాబుగారు ప్రాణాలతో ఉండలేరు అందుకే నేను ఇవి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాను అని అనడంతో అయినా కూడా నేను ఒప్పుకోను నైని అని విశాల్ అంటారు లేదు బాబుగారు ఇది నా నిర్ణయం అంతే మీరు పెళ్లి చేసుకోవాల్సిందే అని నైని అంటుంది మీరు నా మాట వింటారని నా నమ్మకం అంతే అని నైని బాగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు పెళ్ళికొడుకు నాన్న ఇంకా ఎందుకు మనం ఇక్కడ వెళ్దాం పదా అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు ధురంధర విష్ ఇంకా చూస్తూ నిలబడ్డావేంటి వెళ్ళి పెళ్లి పట్టలు మార్చుకొనరా అని చెప్తూ ఉంటే విషయాలు చాలా బాధగా నైని సైడు చూస్తూ ఉంటాడు ఇది ఈ రోజుటి ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్